అగ్నిపద్ పథకాన్ని రద్దు చేయాలని సిఐటియు మరియు రైతు సంఘాలు గుంటూరులోని శంకర్ విలాస్ సెంటర్ వద్ద నిరసన తెలియజేశారు. పాత పద్ధతిలోనే ఆర్మీలో రిక్రూట్‌మెంట్ నిర్వహించాలని, నల్లపాడు స్టేషన్‌లో 31 మందిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, అగ్నిపద్ పథకాన్ని రద్దు చేయాలని, గుంటూరులో విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి సెంట్రల్ జైల్లో ఉన్న 31 మంది విద్యార్థులను విడుదల చేయాలని కోరుతూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు మరియు రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ, నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పగిస్తూ దేశంలో యువత ఉద్యోగాలను కల్పించకుండా నిరుద్యోగాన్ని పెంచి, ఇప్పుడు దేశ రక్షణకు ప్రధానమైన ఆర్మీ ఉద్యోగాలను కూడా 4 సంవత్సరాలు కాల పరిమితితో కాంట్రాక్ట్ పద్ధతిలో పెన్షన్ లేని ఉద్యోగాలను ఇస్తామని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. రైతు సంఘాల సమన్వయ కమిటి, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలని కలిపి దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తా ఉన్నాయి. ప్రధానంగా అగ్నిపద్ పథకాన్ని గనక మనం పరిశీలించినట్లయితే చివరికి దేశాన్ని కాపాడాల్సినటువంటి సైనికుల్ని కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటున్నారు. 4 సంవత్సరాలకి కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటారట, వాళ్ళకి 6 నెలలు ట్రైనింగ్ ఇస్తారట, తర్వాత 3.5 సంవత్సరం వాళ్ళని సైనికులుగా ఉపయోగించుకొని ఆ తర్వాత ఏం చేస్తారని చెప్పేసి అంటే కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్తారట. మహేంద్ర మహేంద్ర అనే కంపెనీ వాళ్ళు, టాటాలు, బిర్లాలు, వాళ్ళని వాళ్ళకి సంబంధించినటువంటి చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ వాచ్మెన్లుగా ఉపయోగించుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. ఎంత అన్యాయం అండి! ఈరోజు దేశ రక్షణ కోసం ట్రైనింగ్ ఇచ్చినటువంటి సైనికులు 15 ఏళ్ళు 16 ఏళ్ళు వాళ్ళు సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళు దేశాన్ని కాపాడగలుగుతారు. అంతేకాకుండా నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగానే మొత్తం ప్రైవేటీకరణలో భాగంగానే చివరికి రక్షణ వ్యవస్థను కూడా ప్రైవేటీకరణ చేసేస్తా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా ఈరోజు పెద్ద ఎత్తున పోరాటం జరుగుతూ ఉంది. 190,000 పోస్టులు ఈరోజు సైన్యంలో ఖాళీగా ఉన్నాయి. ఎప్పటి నుంచో వాటిని పూర్తి చేయాలి, కానీ వాటిని పూర్తి చేయకుండా ఈరోజు కాంట్రాక్ట్ సైనికులను తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. కారణం ఏంటి? రెగ్యులర్గా తీసుకుంటే వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి, జీతం ఇవ్వాలి, కాబట్టి పెన్షన్ ఎగ్గొట్టడం కోసం తాత్కాలికంగా సైనికులు తీసుకుంటున్నారు. ఇది అన్యాయం. ఈరోజు లక్షలాది మంది యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు, ట్రైనింగులు తీసుకున్నారు, లక్షల రూపాయల ఖర్చులు పెట్టుకుని ట్రైనింగులు తీసుకుని ఆ పోస్టులు పడితే సైన్యంలో చేరదాం, దేశాన్ని రక్షిస్తామనేటువంటి దానికోసం.